వెల్కమ్ టు ఏపీ 23 న్యూస్. ముందుగా వార్తలోని హెడ్లైన్స్. ఈడీ విచారణకు హాజరైన కవిత. టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ముమ్మర ప్రచారం. సచివాలయం తెరవకపోవడంతో రైతుల ఆగ్రహం. వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు ఆపాలి. క్వింటాళ్ల ప్రజా పంపిణీ బియ్యం పట్టివేత. జగన్ కు ఓటు అడిగే హక్కు లేదు. దళితులపై దాడి చేసిన వారిని శిక్షించాలని డిఎస్పీకి వినతి. విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి. నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు కోమటిరెడ్డి. కవిత అంశంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. సజ్జల కుమారుడిపై అనిత ఫిర్యాదు. వెండి బిస్కెట్ల పంపిణీ జుగుప్సాకరం. ఇంటి పన్నుల మదింపు కార్యక్రమం పరిశీలన. ఇక వివరాలకు వెళ్తే, లిక్కర్ స్కామ్ కేసులో విచారణ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆమెతో పాటు భర్త అనిల్, లాయర్ రామ్మోహన్ రావు కూడా ఈడీ ఆఫీస్ కు వెళ్లారు. అయితే వీరిద్దరిని ఈడీ అధికారులు బయట ఆపేశారు. ఇక ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని ఐదుగురు అధికారుల బృందం కవితను ప్రశ్నిస్తోంది. ఈడీ పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతకు విఘాతం కలగకుండా చూసేందుకు అక్కడ సెక్షన్ 144ని విధించారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ఆర్ బెలగంలో టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో శనివారం ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. వేపాడ చిరంజీవిరావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని టీడీపీ మండల అధ్యక్షులు మణిచంద్ర ప్రకాష్ పిలుపునిచ్చారు. సమస్యలపై పోరాడే వ్యక్తిని గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ రావు, కేశవరావు, శ్యామ్ రంగా, సంతోష్ పట్నాయక్, ధర్మారావు, దేవదాస్, శ్యామ్, ఆనంద్, సునీల్ పాల్గొన్నారు. ఈరోజు మన వేపాట చిరంజీవిరావు గారి అభ్యర్థన చేయడానికి బెలగాం మద్దతుగా బెలగాం పంచాయతీకి రావడం జరిగింది. దాని మీద వాటర్లందరికీ కూడా ఎమ్మెల్సీ వాటర్స్ అందరికి కూడా కలిసి అన్ని కూడా వివరిస్తున్నాం. అందరూ కూడా చాలా తుముఖంగా ఉన్నారు. మన అభ్యర్థి కంపల్సరిగా గెలుస్తాడని ప్రతి ఒక్కరూ ఆ ఓటేస్తామని అన్నారు. అతను రెండో నెంబర్లో ఉన్నారు. రెండో నెంబర్లో పక్కన ఒకటో నెంబర్ వేయాలని మరి మరి చెప్తే వాళ్ళందరూ కూడా తుముఖంగా ఉండి ఓటు వేయడానికి ప్రతి ఒక్కరు కూడా 13వ తారీఖు నాడు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు.
శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామంలో సచివాలయాన్ని శనివారం 11:30 నిమిషాలు అయిన ఇంతవరకు తెరవడం లేదని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడా కూడా ఇటువంటి ఇబ్బందులు రైతులకు జరగలేదని ఒక్క సింగుపురం గ్రామంలోనే ఇలా జరుగుతుందని ఆరోపించారు. రైతులు ధాన్యం తీసుకునేందుకు శుక్రవారం ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని, శనివారం వేకువజామునే ట్రాక్టర్లకు ధాన్యం బస్తాలను లోడ్ చేశామని, తీరా సచివాలయానికి వస్తే ఇప్పటి వరకు ఎవరూ లేకపోగా కనీసం ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏవోతో పాటు సిబ్బంది ఎవరు ఫోన్ ఎత్తడం లేదని అన్నారు. ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే రెవెన్యూ మంత్రి ధర్మన ప్రసాద్ కు తీసుకువెళ్తామని అన్నారు. నిన్న ఆర్డర్ రైతులకి ఆర్డర్ వచ్చింది, 2 గంటలకు వచ్చింది. 2 నుంచి అందరికీ ట్రాక్టర్లు తెచ్చారు, పెట్టేశారు, అందరు వెళ్ళిపోయారు. ఈ రోజు 11 అయింది, సచివాలయం ఇంతవరకు తీయలేదు ఎవరున్న. దీని పరిస్థితి ఏంటి? దీనికి రైతులు ఏం చేస్తారు? చేస్తామన్నారు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. ఏవో మేడం గారు, దీని పరిస్థితి ఏంటి? రైతులు ఇలాగ ఉండడమేనా ఇక్కడ? దీనికి ఏదైనా మార్గం ఉందా లేదా? లేదా మీ రోడ్డు ఎక్కువలా ఏం చెప్పండి? దీని పరిష్కారం ఏంటి ఉందా లేదా? లేదంటే మేము టాపిక్ చేస్తాం. ఇది మన ఎమ్మెల్యే ధర్మ ప్రసాద్ గారికి వెళ్ళిన దాకా మేము పోరాడుతూనే ఉంటాం. చూడండి, ఇంతవరకు 11 అయ్యింది, ఏ సచివాలయం కూడా తీకన లేదు. మన సచివాలయానికి అంటే లేడు, అడిగేవాడు లేడు. గట్టిగా కేసు పెడతానని చెప్తున్నారు. దీని పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కరు రైతులు అందుకోసం చదువుతున్నారు, వెనకడుగేస్తున్నారు. రైతులు ఇప్పుడు వెనకడు చేయడానికి కారణం ఏంటి? ఇలాంటివి ఆటంకాలు వస్తాయి వాళ్ళకి. ఇప్పుడు ఒకడు పట్టుకుంటే వేరే వాడు వెనక్కి తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు. దీనికి ఎవరు ఇది లేదు, స్పందన లేదు. వాడే వాడుగా ఇస్తున్నాడు కదా, వాడే చూసుకుంటాడులే, వాడు మాట్లాడుతున్నాడు కదా, వాడే పడతాడులే అన్నట్టు మాట్లాడుతున్నారు. వీడు మాట్లాడుతున్నాడు అనుకో, వీడికే వదిలేస్తున్నారు. వీడికి సపోర్ట్ లేదు ఎవరున్నారు. 11 అవుతుంది కనీసం, స్టాప్ రాలేదు, ఎవరు రాలేదు. దీని పరిస్థితి ఏంటి? సచివాలయాలు మూసుకొని ఉంచడానికి నిన్న తెమ్మని చెప్పారు. నిన్న మార్నింగ్ అందరు రైతులు ఖాతా వేసి ఉదయం 4 గంటలు లేచి అందరూ వేపరిచి చేసి రెడీగా ఉన్నారు ఉన్నారు కానీ ప్రతి ఒక్కరు కూడా స్పందన లేదు. ఆ మేడం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. ఎంతమంది చేయనే దానికి పక్కన పడేసింది. దీని పరిస్థితి ఏంటి? తిరిగి ఆ బస్తాలు దించడం అవ్వదు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని పార్టీల నాయకులు అధికారులు సహకరించాలని నియోజకవర్గం ఎన్నికల పర్యవేక్షణ అధికారి హరిహరనాథ్ అన్నారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులకు ఎన్నికలపై అవగాహన, నియమ నిబంధనలపై ముఖాముఖి చర్చించిన అవగాహన కల్పించారు. గ్రామంలోని తమ తమ పార్టీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు సహకరించేటట్లు సూచించాలని పేర్కొన్నారు. ఎన్నికల విధులు, రాజకీయ పార్టీ నాయకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు తదితర వాటిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి రత్నం, తహసీల్దార్ శ్రీకాంత్, కేదార్నాథ్, డిప్యూటీ తహసీల్దార్ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ చేసాం, మండల పరిషత్ చేసాం, జిల్లా పరిషత్ చేసాం, అసెంబ్లీ, పార్లమెంటు. ఎలక్షన్లో వచ్చే ఇబ్బందులు, మనకుండే అపోహలు ఇవన్నీ తెలుసు. దయచేసి ఏంటంటే అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ, బట్ అవి పర్సనల్గా తీసుకునే విధంగా వెళ్లకుండా ఎక్కడ ఇప్పటికప్పుడు మనం మన నియోజకవర్గంలో మీ అందరి నాయకుల సమక్షంలో మన ఇక్కడ సమస్యను పరిష్కారం చేసుకుంటూ వెళ్ళాలి. తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను తక్షణమే ప్రభుత్వం ఆపకపోతే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని వామపక్ష సిపిఐ, సిపిఎం పార్టీలు తీవ్రంగా హెచ్చరించాయి. శృంగవరపుకోట మండల కేంద్రంలో శుక్రవారం వామపక్ష సిపిఎం, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకులు తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించాలని, పెన్షనర్లకు సకాలంలో పెన్షన్ చెల్లించాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభుత్వ నిరంకుశ ధోరణిని విడవాలని హితవు పలికారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు ఆపకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరంగా చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు మధ్య కృష్ణ, మధు తదితర వామపక్ష పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో ఆక్రమంగా సేకరించి కర్ణాటకకు తరలిస్తున్న 34 క్వింటాల ప్రజా పంపిణీ బియ్యాన్ని శనివారం అనంతపురం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. కర్ణాటకలోని బ్లాక్ మార్కెట్ లో విక్రయించాలనే ఉద్దేశంతో ఆక్రమంగా తరలిస్తున్నట్టు విచారణలో తేలింది. అలాగే ఆక్రమ రవాణాకు పాల్పడుతున్న బోలెరో వాహన డ్రైవర్ ను పట్టుకొని ఆప్తాడు పోలీసులకు అధికారులు అప్పగించారు. శాసన మండలిని రద్దు కోరుతూ కేంద్రానికి ప్రతిపాదనను పంపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని, జగన్ నుండి రాష్ట్రాన్ని కాపాడాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పాలని టీడీపీ నేతలు కోరారు. మాజీ కేంద్ర మంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో పట్టభద్రులను టీడీపీ నేతలు అరవీటి సుధాకర్ శెట్టిని తదితరులు న్యాయవాదులు కలిశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక డిఎస్పీ కార్యాలయం నందు బహుజన మహాసభ జాతీయ కార్యదర్శి భగత్ సింగ్ ఆధ్వర్యంలో అర్ధవీడు మండలం పోతురాజుంటు గ్రామంలో దళితులపై దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేశారు. అనంతరం డిఎస్పీ కిషోర్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బహుజన మహాసభ జాతీయ కార్యదర్శి భగత్ సింగ్ మాట్లాడుతూ, అర్ధవీడు మండలం పోతురాజుటూరు గ్రామానికి చెందిన దళితులపై దాడిని తీవ్రంగా ఖండించామన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనగాల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, పరీక్షల సమయంలో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లల ఆరోగ్యం, తిండి, చదువు పట్ల శ్రద్ధ చూపి వారిని పరీక్షలకు సన్నద్ధం చేయవలసి ఉంటుందని అన్నారు. అప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయని అన్నారు. మనం పిలిస్తే రాస్తారు, జనరల్ నేను కూడా రాదు, నా పేరు పిలిస్తేనే నేను పోవాలనుకుంటాను. మాట్లాడుతుంటే జనరల్ గారు మీరు అందరూ కూర్చొని మీరు మాట్లాడుతుంటే జనరల్ రావాలి, పేరు పిలిస్తేనే రావాలనుకుంటాను. దాని ముందుగా మాకు ఇటీవల కాంగ్రెస్ నేతలు చెరుకు సుధాకర్, ఆయన కొడుకు సుహాస్ ను భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ లో బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా తనకు బెదిరింపులు వస్తున్నట్టు పోలీసులను కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఆశ్రయించారు. శనివారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. తమను చంపుతామంటూ కొంతమంది బెదిరింపులకు గురి చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితను ఈడీ ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ అంశంతో రాజకీయంగా బలం పొందాలని కేసీఆర్ భావిస్తున్నారని, కవిత అరెస్ట్ అయితే కేసీఆర్ రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారని, దీన్ని సెంటిమెంట్ గా మార్చి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని అన్నారు. ఇదంతా పీకే స్ట్రాటజీ అని, కేసీఆర్ కుటుంబీకుల వద్ద లక్షల కోట్లు డబ్బు ఉందని ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డిపై విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలుగుదేశం పార్టీ మహిళా నేత, మాజీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు చేశారు. ఇటీవల తన వ్యాఖ్యలను ఎడిటింగ్ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని అనిత శనివారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా తనపై తప్పుడు వీడియోలు పోస్ట్ చేసిన వ్యవహారం వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డి ఉన్నాడని, తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని అనిత డిమాండ్ చేశారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు వెండి బిస్కెట్లు, దొంగ ఓట్లతో వైసీపీ గెలవాలనుకోవడం జుగుప్సాకరంగా ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖలోని లాసెన్స్ బే కాలనీలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ఓట్లను ప్రలోభ పెట్టి వెండి బిస్కెట్లు పంపిణీ చేయడానికి పూనుకోవడం సరికాదన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ చాలా ప్రతిష్టాత్మకంగా, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రాడ్యుయేట్స్కి ప్రలోభ పెట్టడం గురించి వెండి బిస్కెట్లు కూడా సరఫరా చేయడానికి పన్నాగం పన్నారు. అంటే చదువుకున్న వారికి, విజ్ఞులకి కూడా డబ్బు రూపంలో ఇస్తే బాగోదనే ఉద్దేశంతో వెండి బిస్కెట్లు ఇచ్చి ఓట్లు తీసుకుందామననే ఆలోచన చాలా దురదృష్టకరమైన విషయం. ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మీ క్యాండిడేట్స్కి ఆర్డర్స్ ఇచ్చి ఈ విధంగా చేయమని చెప్పడం అనేది చాలా చాలా
దురదృష్టకరము, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అట్లాగే ఇంకా పోలీస్ యంత్రాంగము కంప్లైంట్ ఇచ్చిన 2 గంటలకి వచ్చి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని పంపించేసి ఆ వేలాది కాయిన్స్, వెండి కాయిన్స్ని బయటికి తరలించేందుకు సహకరించారు అనేది మనకు వస్తున్న వార్తలు. ఇంత దారుణమైన అరాచకమైన పాలన చూస్తూ ప్రజలు వైసీపీకి ఓటు వేస్తారు అనే దిశలో ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అనుకుంటున్నారో మాకైతే అర్థం కావటం లేదు. ఇది మొత్తము అన్నీ చూస్తే పోలీస్ యంత్రాంగాన్ని వాడుతున్నారు, అట్లాగే గ్రామ వాలంటీర్ వ్యవస్థని వాడుతున్నారు. డబ్బులు ఇచ్చి లేదా వెండి కాయిన్స్ ఇచ్చి ప్రలోభ పెట్టి ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దొంగ ఓట్లు, వేలాది దొంగ ఓట్లు చేర్పించారు. ఇవన్నీ కూడా అరాచకమైన పాలన ఒక దేశంలో ఎక్కడైనా ఉంది అని అంటే ఇది కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే, ఇంకెక్కడ లేదు ఇటువంటి దారుణము. అట్లాగే మేము అనుకునేది ఏంటంటే గజపతి నగరం మండలంలోని జిన్నం గ్రామం సచివాలయంలో రామన్నపేట గ్రామ పంచాయతీకి సంబంధించిన ఇంటి పనుల మదింపు కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ గ్రామ అభివృద్ధి మండల పంచాయతీ విచరణాధికారి డి జనార్దన్ రావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విచారణకు హాజరైన కవిత. టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ముమ్మర ప్రచారం. సచివాలయం తెరవకపోవడంతో రైతుల ఆగ్రహం. వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు ఆపాలి. ముప్పై 4 క్వింటాళ్ల ప్రజా పంపిణీ బియ్యం పట్టివేత. జగన్ కు ఓటు అడిగే హక్కు లేదు. దళితులపై దాడి చేసిన వారిని శిక్షించాలని డిఎస్పీకి వినతి. విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి. నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు కోమటిరెడ్డి. కవిత అంశంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. సజ్జల కుమారుడిపై అనిత ఫిర్యాదు. వెండి బిస్కెట్ల పంపిణీ జుగుప్సాకరం. ఇంటి పన్నుల మదింపు కార్యక్రమం పరిశీలన. చూస్తూనే ఉండండి ఏపీ 23 న్యూస్.